వెల్కమ్ బ్యాక్. మన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నేలను ముద్దాడే క్షణాల కోసం భారత్తో పాటు ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. చంద్రుడి ఉపరితలంపై వ్యోమనౌక కాలుమోపై అపురూప ఘట్టానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. కాసేపట్లో చందమామపై మన విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టబోతోంది. ఎవరిదైన దృశ్యాన్ని చూసేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక చంద్రయాన్ 3కి సంబంధించి మనత సమాచారం రిటైర్డ్ ఇస్రో సైంటిస్ట్ శేషగిరి రావు అడిగి తెలుసుకుందాం. మరి కాసేపట్లో చంద్రుడిపై అడుగుపెట్టబోతున్న చంద్రయాన్ 3పై జనమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత ప్రయోగానికి చంద్రయాన్ 3కి తేడా ఏంటి? మనం పూర్వ చంద్రయాన్ ప్రయోగాలను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, చంద్రయాన్ 1లో ఒక ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమింపజేసి దాంట్లో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అని ఉంది. ఆ ప్రోబ్ని ఆ ఉపగ్రహం నుంచి ప్రయోగించి చంద్రుడిని ఢీ కొట్టడం జరిగింది. అప్పుడు మనకు చాలా డేటా సంపాదించగలిగాం. ఆ తర్వాత చంద్రయాన్ 2లో ఉపరితలం మీద, చంద్రుని ఉపరితలం మీద దిగాలనే ప్రయత్నం. ఈ చంద్రుని ఉపరితలం మీద దిగటానికి అత్యంత తక్కువ ఎనర్జీ ఉపయోగించి వెళ్ళే పద్ధతి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అవలంబిస్తుందన్నమాట. అది చంద్రయాన్ 2లో మనం మాట్లాడుకున్నట్లయితే, ఆ దశ వరకు చాలా 100% చంద్రయాన్ 2లో చంద్రుని చుట్టూ 100 కిలోమీటర్ల వలయాకారంలో తిప్పటానికి సక్సెస్ సాధించటం జరిగింది. ఆ తర్వాత చంద్రయాన్ 2 కానీ ఎటువంటి ఉపగ్రహానికైనా కూడా ప్రీ డిసెంట్ ఆర్బిట్ అని ఉంటుంది. ఆ ప్రీ డిసెంట్ ఆర్బిట్ 30 కిలోమీటర్స్ బై 100 కిలోమీటర్స్ చంద్రుని చుట్టూ. చంద్రయాన్ 2 ప్రీ డిసెంట్ ఆర్బిట్ కూడా విజయవంతంగా తీసుకొచ్చారు. విజయవంతంగా తీసుకొచ్చిన తర్వాత దించటానికి 4 దశలు ఉంటాయి. అందులో మొదటి రఫ్ బ్రేకింగ్ దశ విజయవంతంగా పూర్తయిన తర్వాత ఈ ఫైన్ బ్రేకింగ్ దశ కానీ కెమెరా కోస్టింగ్ మోడ్ కానీ, ఈ రెండు అల్గారిథమ్స్ పనిచేయాలి అంటే మనకు ఆల్టిట్యూడ్ యాక్యురసీ బాగా తెలియాలి, అంటే ఎంత ఎత్తులో ఉన్నామో బాగా తెలియాలి, ఎంత థ్రస్ట్ జనరేట్ చేసామో అక్కడున్న వెలాసిటీని తగ్గించి చంద్రుని మీద దింపటానికి దాదాపు 0 చేయాలి వెలాసిటీ. 0 అంటే మనం తెలుగులో మాట్లాడుకునే మాట నిశ్చల స్థితికి తీసుకురావాలి. అలా నిశ్చల స్థితికి తీసుకొస్తే చంద్రుని ఆకర్షణ ద్వారా అది మెల్లగా దిగుతుందన్నమాట. ఆ దిగేప్పుడు కూడా ఏదన్నా కరెక్షన్ కావాలంటే చేసుకుంటూ ఉండవచ్చు. ఈ క్యుములేటివ్ థ్రస్ట్ మేనేజ్మెంట్లోను, ఆ తర్వాత ఈ ఆల్టిట్యూడ్ మెజర్మెంట్స్ రిలేటెడ్ మేనేజ్మెంట్లోను, ఈ రెండూ కంబైన్ చేసి దిగవలసిన చోటును నిర్దేశించే అల్గారిథమ్స్లోను కొంత లోపం ఉండటం వలన చంద్రయాన్ 2 అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది చివరి దశలో. కాబట్టి ఆ ఒక్క దశను మినహాయిస్తే మిగతా దాదాపు 95% చంద్రయాన్ 2లో సక్సెస్ సాధించినట్టే. ఈ చంద్రయాన్ 2లో ల్యాండరు ఆర్బిటర్ నుంచి విడిపడిందనమాట. ఈ ఆర్బిటర్ దిగలేకపోయినా, చంద్రుని మీద క్రాష్ అయినా కూడా, ల్యాండర్ చంద్రుని మీద దిగకుండా క్రాష్ అయినా కూడా ఆర్బిటర్ మాత్రం చంద్రుని చుట్టూ తిరుగుతూనే ఉంది. తిరుగుతూ ఆర్బిటర్లో ఎటువంటి ప్రయోగాలు ఉన్నాయో, శాస్త్ర ప్రయోగాలు, అవి నిర్వర్తిస్తూనే ఉందన్నమాట ఇప్పటి వరకు. దాంట్లో ఈ ఆర్బిటర్లో భూమికి సంకేతాలు పంపించే మార్గం ఉందన్నమాట. దాంట్లో ఒక యాంటెన్నా ఉంటుంది, ఎప్పటికప్పుడు తీసిన ఛాయాచిత్రాలను కానీ ఆ తర్వాత చేసిన ప్రయోగాన్ని కానీ భూమికి అందించే సదుపాయం ఉంది. దాన్ని ఆర్ఎఫ్ లింక్ అంటారు. ఆ ఆర్ఎఫ్ లింక్ సదుపాయము అట్లాగే ఉంది, అది చంద్రుని చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడు చంద్రయాన్ 3 అంతా కలిపి, అంటే దాంట్లో ఆర్బిటర్ బదులు ప్రొపల్షన్ మాడ్యూల్ అంటారు, ల్యాండర్ని మామూలుగానే విక్రమ్ అన్నారు, విక్రమ్ లోపల ఒక రోవర్ ఉంటుంది, ఆ రోవర్ని ప్రజ్ఞ రోవర్ అంటారు, మొత్తం కలిసి ఉన్నది. ఆ ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్కి చంద్రయాన్ 3 అని పేరు. ఆ ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ ప్రీ డిసెంట్ ఆర్బిట్, మనం అంతకుముందు అనుకున్నాం ప్రీ డిసెంట్ ఆర్బిట్ అని, అది 30 × 100 కిలోమీటర్. ఈ ప్రీ డిసెంట్ ఆర్బిట్ తీసుకురావటానికి మనం జూలై 14 నుంచి ఆగస్ట్ 20వ తారీఖు దాకా పట్టిందనమాట. ఇప్పుడు సాధించిన ప్రీ డిసెంట్ ఆర్బిట్ని కనుక ఒకసారి చూసినట్లయితే అది 25 కిలోమీటర్లు × 113 కిలోమీటర్లు, అనుకున్న దానికన్నా బెటర్గా వచ్చినట్టు అనమాట. 25 ఇంటూ
113 కిలోమీటర్లు. ఈ ప్రీ డిసెంట్ ఆర్బిట్ నుంచి ఈరోజు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే డిసెంట్ ప్రక్రియ. అలాగే ఈ డిసెంట్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ డిసెంట్ ప్రక్రియలో 4 దశలు ఉంటాయి అన్నమాట. మొదటి దశ ఆరంభించే ముందు ఒకసారి అన్ని పారామీటర్లు కరెక్ట్గా ఉన్నాయా లేవా, దిగవలసిన చోటుకి ఎంత టైం పడుతుంది, వీటికి సంబంధించిన అల్గారిథమ్స్ అన్ని వ్యవస్థలు బాగా పనిచేస్తున్నాయో లేవా అని చూస్తారు. ఈ చంద్రయాన్-2 అనుభవంతో పాటు చంద్రయాన్-3లో మెరుగైన వ్యవస్థలు పెట్టారు. అంటే ఆల్టిమీటర్కు ఆల్టర్నేటివ్గా ఇంకొక కాబ్యాండ్ ఆల్టిమీటర్ పెట్టారు. ఆ తర్వాత హెజార్డ్ అవాయిడెన్స్ కెమెరా పెట్టారు. ఆ తర్వాత వెలాసిమీటర్, లేజర్ వెలాసిటీమీటర్ పెట్టారు. అది 3 డైరెక్షన్లోనూ ఎక్స్వైజెడ్ డైరెక్షన్లో వెలాసిటీ కొలుస్తుంది. ఇన్ని రకాలైనటువంటి అదనపు పరికరాలను ఏర్పాటు చేసి ఒక పరికరం పనిచేయకపోయినా రెండో పరికరం మీద ఆధారపడి ఈ స్మూత్ డిసెంట్ చేయడానికి వీలవుతుందన్నమాట. అంటే ఏంటంటే పరికరాల వ్యవస్థను పెంచారు, రిడెండెన్సీని పెంచారు, అల్గారిథమ్స్ని అభివృద్ధి చేశారు, ఒకవేళ సమస్య ఎదురైనా ఆ సమస్య పరిష్కారానికి మార్గాలు కూడా చూపించారు. ఇవన్నీ చంద్రయాన్-3 కంప్యూటర్లో నిక్షేపించబడ్డాయి. అప్పుడు ప్రీ డిసెంట్ ఆర్బిట్ నుంచి దించేటప్పుడు ప్రీ డిసెంట్ ఆర్బిట్ 25 కిలోమీటర్ల దగ్గరకు వచ్చినప్పుడు దాని వేగము 1680 మీటర్లు ఉంటుంది సెకండ్కి. 1680 మీటర్లు ఉంటుంది. ఈ 1680 మీటర్ల వేగాన్ని అంచెలంచెలుగా థ్రస్టర్స్ ఫైర్ చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ఆ వేగాన్ని తగ్గించుకుంటూ 350 మీటర్లకు తీసుకురావాలి. 1680ని 350 మీటర్ల పర్ సెకండ్కి తగ్గించాలి. అప్పుడు ఆల్టిట్యూడ్ కూడా 25 కిలోమీటర్ల దగ్గర నుంచి 7 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. ఈ ప్రక్రియ కోస్ట్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. ఈ ప్రక్రియ అయిన తర్వాత మీకు తెలుసు ఇప్పుడు ఈ ల్యాండర్ విడివడిన తర్వాత హారిజాంటల్గా ఉంటుంది. ఈ హారిజాంటల్గా ఉన్నదాన్ని దిగటానికి అనువుగా వర్టికల్గా చేయాలి. ఈ వర్టికల్గా చేసే పద్ధతిని దాన్ని ఆల్టిట్యూడ్ హోల్డ్ మోడ్ అంటారు. ఈ ఆల్టిట్యూడ్ హోల్డ్ మోడ్లో దాన్ని వర్టికల్గా చేసి దిగటానికి సిద్ధం చేస్తారన్నమాట. ఆ తర్వాత దిగటానికి సిద్ధం చేసినప్పుడు మనం అనుకున్నాం ఆల్టిట్యూడ్ 7.4 కిలోమీటర్లు, వెలాసిటీ 350 మీటర్లు సెకండ్కి. ఇక్కడి నుంచి ఫైన్ బ్రేకింగ్ ఫేజ్ అంటారు. ఈ ఫైన్ బ్రేకింగ్ ఫేజ్లో 350 మీటర్లు పర్ సెకండ్ ఉన్న వెలాసిటీ 0కి వస్తుంది. హారిజంటల్ వెలాసిటీ అయినా వర్టికల్ వెలాసిటీ అయినా 0కి వస్తుంది. దాంతోపాటు ఆల్టిట్యూడ్ 7.4 కిలోమీటర్ల దగ్గర నుంచి దాదాపు 1000 మీటర్ల దాకా తగ్గిపోతుంది. అంటే 1 కిలోమీటర్ కానీ 800 మీటర్లకు కానీ తగ్గిపోతుంది. అంతవరకు తగ్గిస్తారు. ఇది ఇక్కడ కెమెరా అసిస్టెంట్ మోడ్ కూడా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే అంతకుముందు దిగవలసిన చోటు ఛాయాచిత్రాలు ఉన్నాయి, దిగే చోటు ఛాయాచిత్రాలను కూడా తీసి ఈ రెండు మ్యాచ్ చేసుకుని దిగవలసిన చోటు సక్రమంగా ఉందా లేదా అని చూస్తారన్నమాట. అది కూడా ఈ దశలోనే జరుగుతుంది. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా ఈ 800 మీటర్ల దగ్గర ఉన్నటువంటి ల్యాండరు 0 వెలాసిటీలో ఉంది కాబట్టి అంచెలంచెలుగా చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వలన కిందకు దిగుతూ స్మూత్, సేఫ్, సెక్యూర్డ్ ల్యాండింగ్ జరగటానికి వీలవుతుందన్నమాట. ఓకే, చంద్రుడిపై అడుగు పెట్టడానికి దక్షిణ ధ్రువాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే దానివల్ల ఆశిస్తున్న ప్రత్యేక ఫలితాలు ఏముంటాయి? ఒకటి ప్రధానంగా ఏంటంటే ఈ చంద్రుని భూమధ్యరేఖ, చంద్రుని మధ్యరేఖ పరిసర ప్రాంతాల్లో అనేక ప్రయోగాలు జరిపి వాటికి సంబంధించిన భూతలాన్ని, అది చంద్రుని ఉపరితల ఆవిష్కరణలు జరిగాయి. ఈ ధ్రువాలకు మాత్రం జరగలేదు. ఈ ధ్రువాలను ప్రత్యేకంగా దక్షిణ ధ్రువాన్ని ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే అక్కడ నీటి లభ్యత బాగా పుష్కలంగా ఉంటుందా, ఉంటే ఎంత ఉంటుంది అనే అంచనా కోసం. అది ఎందుకు అలా అనుకున్నారు అంటే అక్కడ ఉండే లోతైన క్రేటర్స్ ఈ ఏటవాలుగా వచ్చే సూర్యకిరణాలు పడినప్పుడు ఆ ఏటవాలుతనం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఆ క్రేటర్ నీడలు ఉంటాయి అన్నమాట. ఆ నీడలు కూడా ఎప్పుడు చూసినా ఒకే రకంగా ఉంటాయి. మనం భూమి మీద చూసినప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయప్పుడు మన నీడ మారుతూ ఉంటుంది. అలా మారకుండా ఒకే డైరెక్షన్లో కనుక సన్ రేస్ పడేటైతే ఆ నీడ
ప్రత్యేకంగా ఒకే చోట ఉండే అవకాశం ఉంది. అటువంటి నీడ దగ్గర టెంపరేచర్ -150 దగ్గర నుంచి 200 ఉంటాయి. అంటే ఏంటంటే సూర్యదశం తగులుతున్నప్పుడు ఒకే సమయంలో క్రేటర్లో నీడ ఉన్న చోట -లో ఉంటుంది టెంపరేచరు, -150 నుంచి 200. సూర్యరశ్మి తగిలే చోట +150లో ఉంటుంది. ఇంత వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఆ నీడలో ఏదైనా నీటి జాడలు బాగా పుష్కలంగా దాగి గనక ఉంటే, వాటిని గనక మనం కనుగొంటే, భావితరాల్లో అటువంటి నీటి జాడలు ఉన్నట్టయితే నీటిలో నుంచి మనం హైడ్రోజన్ ఆక్సిజన్ను సపరేట్ చేసి అనేక విధాలుగా వాడుకోవచ్చు. అది రెండవ కారణం. ఆ తర్వాత ఆ భౌగోళిక అంటే ఆ చంద్రగోళం మీద ఉన్నటువంటి ధ్రువ పరిశీలనకి ప్రత్యేకంగా ఈ ప్రయోగాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే అక్కడ ఎటువంటి ఖనిజ మూలాలు ఉంటాయి, అవి ఏ పరిమాణంలో ఉంటాయి, అవి మానవాళికి కావాలంటే తెచ్చుకోవచ్చా లేదా, ఇలా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని దక్షిణ ధ్రువం ఎన్నుకోవడం జరిగిందనమాట. ఓకే, అలాగే మొత్తం అంతరిక్ష పరిశోధనలో ఇస్రో పురోగతి ఎలా ఉంది, అంటే అంతర్జాతీయ సమాజం ఎలా చూస్తోంది? పురోగతి తీసుకున్నట్లయితే ఇది ఒక అత్యంత ప్రశంసాకరమైన పురోగతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతోనూ మరి అతి తక్కువ ఇంధనాన్ని ఖర్చు చేసి తీసుకెళ్తున్నారు. తరువాత ఈ ప్రయోగంలో నిక్షేపించబడినటువంటి ప్రయోగ వ్యవస్థలు చాలా మన్నికైనవి. వాటి నుంచి గనక సమాచారం అందితే చంద్రుడి పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన విషయాలు కూడా బయటికి తీయటానికి అవకాశం ఉంటుంది, మనం అంతకుముందు అనుకున్నవి కాకుండా. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రయోగాలని మిగతా దేశాలన్నీ ఎలా చూస్తున్నాయంటే, భారతదేశం సంపాదించుకున్నటువంటి సాంకేతిక వాళ్లతో గనక మనం కూడా ఒప్పందాలు చేసుకుంటే కలిసిమెలిసి ప్రయోగాలు చేయటానికి అనువుగా ఉండటానికి ఎంతో అవకాశం ఉందని ఎదురు చూస్తున్నారు అన్నట్లు ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా అటువంటి ఆలోచనలు వాళ్ళకు కూడా కలుగుతాయని నేను అనుకుంటున్నాను. రెండవది ఏంటంటే ఇది పూర్తిగా స్వయంగా చేసుకుందనమాట, ఎవరి మీద ఆధారపడకుండా, విదేశాల మీద ఆధారపడకుండా భారతదేశం స్వయంగా తయారు చేసుకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం. ఈ పరిజ్ఞానం ఎంతో విశిష్టమైనది. దీన్ని సాధించినందుకు మనం ఎంతో గర్వపడాలి. మిగతా దేశాలు కూడా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాయి దీని విజయం కోసం. ఓకే, థ్యాంక్ యూ.